హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం చూస్తున్నాం బెస్ట్ ఫేస్ డూప్లెక్స్ బిల్డింగ్ అండి, విత్ పెంట్ హౌస్ వస్తుంది. ఫ్రంట్ 30 ఫీట్ రోడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది డిజైన్. ఫ్రంట్ మెయిన్ డోర్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది పార్కింగ్ మనం చూస్తున్నాం. పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ సైడ్కి సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఇవ్వడం జరిగింది. టోటల్గా కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది లివింగ్ రూమ్, హాల్, అక్కడ టీవీ యూనిట్ ఇవ్వడం జరిగిందండి. డిజైన్ కూడా చాలా బాగుంది, ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుందండి. టోటల్గా టైల్స్ యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓపెన్ కిచెన్ రావడం జరుగుతుందండి. కిచెన్ చాలా పెద్దగా వచ్చింది, మీరు చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ స్టేర్స్, అండ్ ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. సో ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి, కింద రావడం జరుగుతుంది. మెయిన్ బెడ్రూమ్ అనొచ్చు మనం. అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. వన్ 120 స్క్వేర్ యార్డ్స్ అండి ఈ హౌజ్. బెస్ట్ ఫేస్ 120 స్క్వేర్ యార్డ్స్. ఈ హౌజ్ వచ్చేసి దమ్మాయిగూడలో ఉంది ఫ్రెండ్స్. ఏరియా చాలా బాగుంటుందండి. పైన చాలా నీట్గా ఇవ్వడం జరిగింది ఫాల్ సీలింగ్ కూడా. టోటల్గా ఫాల్ సీలింగ్ వస్తుందండి బిల్డింగ్ మొత్తం. టూ సైడ్ బాల్కనీ వస్తుంది ఫ్రెండ్స్. లైటింగ్ కూడా చాలా బాగుంటుంది, ఫుల్లీ సఫిషియెంట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది కూడా విత్ బాత్రూమ్ వస్తుంది. ప్రతి బెడ్రూమ్లో బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇది థర్డ్ బెడ్రూమ్. సో టోటల్గా 3 BHK అండి, విత్ పెంట్ హౌస్ వస్తుంది. దాన్ని బార్ రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి పెంట్ హౌస్ని. ఇది థర్డ్ బెడ్రూమ్, అటాచ్ అయిన బాత్రూమ్. ఇది పూజా రూమ్. అండ్ ఇది ఫ్రంట్ బాల్కనీ అండి. బాల్కనీలో నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుందండి. ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా అండి, చుట్టూ చూస్తున్నారు కదా మొత్తం ఇల్లులే ఉంటాయి. ఏరియా కూడా చాలా బాగుంటుందండి, పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ బాల్కనీ చూద్దాం. ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి బ్యాక్ సైడ్ బాల్కనీలో. అండ్ ఇక్కడ కూడా టోటల్గా ఇల్లులే ఉన్నాయి చూడండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం పెంట్ హౌస్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పెంట్ హౌస్కి కూడా లోపల నుంచే ఇవ్వడం జరిగింది స్టేర్స్. టోటల్గా ఎస్ఎస్ రైలింగ్ రావడం జరుగుతుందండి. అండ్ స్టేర్స్కి కూడా మొత్తం గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. ఇది పైన లుక్. అండ్ ఇక్కడ ఒక చిన్న రూమ్ ఇవ్వడం జరిగింది విత్ ఇంటిగ్రేటెడ్ బాత్రూమ్. సో దీన్ని మనం బార్ రూమ్గా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ యూటిలిటీ రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది వాష్రూమ్. సో ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 93 లాక్స్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.